ఎండ్ స్క్రీన్స్ని ఫోన్లో ఎట్లా పెట్టాలో ఒక వీడియో చేయండి అని చెప్పి ఇది కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారండి సో నేను చూపిస్తాను ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ ఎట్లా పెట్టాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను బట్ ల్యాప్టాప్లో చూపించాను ఆ వీడియోలో కూడా చెప్పాను మీరు డెస్క్టాప్ సైడ్ పెట్టుకుని పెట్టుకోండి అని చెప్పి బట్ వాళ్ళకి తెలియట్లేదు సో ఇట్లా ఇంకా ఫ్యూచర్లో క్రియేట్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను ఇప్పుడు సో క్రోమ్లో మీ ఛానల్ అయితే లాగిన్ చేసుకోవాలి ఫస్ట్ సో ఇట్లా లాగిన్ చేసుకున్న తర్వాత ఇదేంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎమ్ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని చెప్పి వస్తుంది సో ఇదేంటంటే మొబైల్ సైట్ అన్నట్టు అనమాట సో ఇప్పుడు ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ త్రీ డాట్స్ క్లిక్ చేసుకుని ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి ఇప్పుడు డెస్క్ టాప్ సైట్లో ఓపెన్ అయినట్టు ఇది మన ఛానల్ అనేది డెస్క్ టాప్ సైట్లో ఓపెన్ అయినట్టు ఇప్పుడు ఈ లోగో పైన క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని చెప్పి ఉంది కదా దీన్ని గట్టిగా నొక్క పెట్టి ఉంచారంటే ఇక్కడ ఓపెన్ న్యూ ట్యాబ్ ఇన్ న్యూ గ్రూప్ అని చెప్పి వస్తుంది సో ఇట్లా క్లిక్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ టూ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి అంటే టూ ట్యాబ్స్ ఓపెన్ అయినాయి ఒకే గ్రూప్లో టూ ట్యాబ్స్ సో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ సెకండ్ది ఉంది కదా ఇది క్లిక్ చేయాలి ఇప్పుడు ఇట్లా వస్తుంది ఇప్పుడు కంటిన్యూ టు స్టూడియో క్లిక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మన డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది కదా ఫర్ సపోజ్ ఈ వీడియోకే చూపిస్తాను చూడండి ఈ వీడియోకి ఆల్రెడీ నేను ఇచ్చేసాను బట్ డిలీట్ చేసి మళ్ళీ ఇస్తాను సో ఇక్కడ ఇది ఉంది కదా ఇట్లా ఎడిట్ చేయడానికి ఇక్కడ వస్తుంది కదా సో ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఎండ్ స్క్రీన్ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ ఎండ్ స్క్రీన్ ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా అది క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది సో నేను ఇక్కడ యాడ్ చేసేసాను ఒకసారి డిలీట్ చేస్తాను ఇవన్నీ సో ఇప్పుడు ఎండ్ స్క్రీన్ క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది ఇక్కడ ఏంటంటే ప్లస్ ఎలిమెంట్ ఇంపోర్ట్ ఫ్రమ్ వీడియో అని చెప్పి కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ ఈ ప్లస్ ఎలిమెంట్ మనకు కావాలంటే ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం సిక్స్ మోడల్స్ ఇస్తున్నారు ఇక్కడ యూట్యూబే ఇస్తుంది సో ఫస్ట్ది ఇంపోర్ట్ ఫ్రమ్ లేటెస్ట్ వీడియో ఇక్కడ ఏంటంటే మూడు వీడియోస్ ఒక సబ్స్క్రైబ్ పెట్టుకోవచ్చు అలాగే సెకండ్ దాంట్లో వన్ వీడియో వన్ సబ్స్క్రైబర్ ఉంది కదా ఒక వీడియో ఒక సబ్స్క్రైబ్ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక ప్లేలిస్ట్ ఒక సబ్స్క్రైబ్ పెట్టుకోవచ్చు అంటే సో వీటిల్లో మీకు ఏది కావాలో అది పెట్టుకోవచ్చు ఫర్ సపోజ్ ఫస్ట్ టూ టూ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వన్ వీడియో వన్ సబ్స్క్రైబ్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేస్తే ఏంటంటే మనకి ఇట్లా వస్తుంది అనమాట ఈ రెండు వచ్చినట్టు ఇక్కడ సో ఇక్కడ ఒకటి వచ్చింది అండ్ అట్లాగే ఇక్కడ ఒకటి వచ్చింది ఇప్పుడు ఈ పైన పెట్టుకోవాలి మనం ఈ పైన పెట్టుకోవాలంటే జస్ట్ ఇప్పుడు జస్ట్ క్లిక్ చేశారంటే ఇట్లా వస్తుంది ఇక్కడ వీడియో అని ఉంది కదా వీడియో క్లిక్ చేసి ఇక్కడ మనకి రావట్లేదు కదా దీన్ని ఇలా జరుపుకోవాలి ఇట్లాగా ఇప్పుడు ఇంకో వీడియో పెట్టాలి మళ్ళీ అక్కడ క్లిక్ చేస్తే ఇంకో వీడియో ఆర్ ప్లేలిస్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు సో ఫర్ సపోజ్ నేను ఈ వీడియో సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి దీన్ని ఇట్లా పక్కకు జరపాలి ఇప్పుడు ఈ నాలుగు ఈక్వల్గా ఉన్నాయి మనకి వీడియో ప్లే అయ్యేటప్పుడు ఏంటంటే ఈ నాలుగు ఇట్లా ఈక్వల్గా ఉంటే ఒకేసారి కాకుండా అంటే ఏది చూడాలో అర్థం కాదు కదా ఆడియన్స్కి సో అట్లా సో ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని చివరికి జరపాలి అలాగే ఈ సెకండ్ దాన్ని కొంచెం దానికంటే ముందుకు జరపాలి ఇట్లా రెండోది ఇది ఎగ్జాక్ట్గా వేలా అనేది అక్కడ పడాలన్నమాట అట్లాగే ఫోర్త్ది ఫోన్లో అనేసరికి కొంచెం కష్టంగా ఉంది సో ఇట్లా ఈ ఫోర్ వీడియోస్ కూడా ఇట్లా పెట్టేసి జస్ట్ సేవ్ సో ఇప్పుడు మనకి ఈ ఫోర్ వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట సో ఇలా పెట్టుకోవాలండి ఎండ్ స్క్రీన్స్ని ఫోన్లో అయితే అదేంటంటే మెయిన్ నాకు తెలిసి మీకు అక్కడే ప్రాబ్లమ్ వచ్చి ఉండొచ్చు అది చివరికి జరగకపోయి ఉండొచ్చు అది అది కరెక్ట్గా మనం ఎగ్జాక్ట్ ఆ పాయింట్లో పెట్టాలన్నమాట ఆ పాయింట్ నుంచి ఇప్పుడు జరిపితే అవి మనకి ఎక్కడికి కావాలంటే అక్కడి వరకు పెట్టుకోవచ్చు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ డౌట్ క్లారిఫై అయిందా లేదా అనేది కూడా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి